మీ అందర్ని కూడా నేను కోరుతా ఉన్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నా నేనంటే 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో ఎంతైతే అది పరిణతి రావన్నో అంత పరిణతి రాలేదు. ఏ దేశాలలో వచ్చిందో ఆ దేశాలు బాగా దూసుకొని అభివృద్ధి ఎంత ఉన్నాయి ముందు పోతా ఉన్నాయి. మన దేశంలో కూడా అది రావాలి. ఎట్లా అంటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి. 30 తారీఖు నాడు ఓట్లు అవుతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతారు, ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, అక్కడికి అయిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ అక్కడికి అయిపోదు. ఏం జరుగుద్దంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం ఏర్పడుతుంది, ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు మన తలరాత రాస్తుంది, మన జాతకాన్ని రాస్తుంది. మరి ఎవరు గెలవాలి, ఎవరు ఉంటే మంచిది మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను చెప్పే 4 మాటలు మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు తప్పకుండా ప్రజల మధ్య చర్చ చేయమని నేను కోరుతా ఉన్నా. రాయేందో రత్నమేందో గుర్తుపట్టాలి, మంచిదేందో చెడ్డదేందో గుర్తుపట్టాలి. ఎందుకంటే ఒక కుండ కొంటే కూడా దాంట్లో కొట్టి చూస్తాం కదా పర్యవెట్టిందా మంచిగానే ఉన్నదని. కూరగాయలు కొంటే కూడా కూరగాయలు కొంటే పుచ్చులేరేయమా, పుచ్చులేరేసి మంచిగా కొనుక్కుంటాం కదా. అట్లా కూరగాయలకు కుండకే మనం అంత పరిచయం ఉంటే మరి ఎమ్మెల్యే ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా ఏమవుతుంది ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక వ్యక్తి నిలబడతాడు. బీఆర్ఎస్ నుంచి మర్రి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఒక ఆయన ఉన్నాడు, బీజేపీకి కూడా ఒక ఆయన ఉంటాడు. ఎవడన్నా ఒకడో ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండొచ్చు. ఈ ముగ్గురు గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళు, ప్రజల కోసం ఏం పాటుపడతారు, గెలిస్తే ఏం చేస్తారు, వీళ్ళ నడవడిక ఎటువంటిది అనేది మీరు ఆలోచన చేయాలి. అట్లనే దానికంటే ముఖ్యం ఈ వ్యక్తుల వెనుక పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి. ఆ పార్టీల చరిత్ర ఏంది, ఆ పార్టీల నడవడిక ఏంది, ప్రజల గురించి, రాష్ట్రం గురించి ఆ పార్టీల దృక్పథం ఏంది, వాళ్ళ విధానం ఏంది అనేది చర్చ జరిగి మీరు ఓట్లు వేస్తే చాలా లాభం జరుగుతుంది. మంచి ప్రభుత్వం వస్తే మంచి పనులు జరుగుతాయి. ఈ విషయాన్ని మీరు తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటారని చెప్పి నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండేది ఒకటే ఒక హక్కు, వజ్రాయుధం లాంటి మీ ఓటు. ఆ ఓటు ఆగమాగం వేయద్దు, మంచిగా ఆలోచించి నిలకడగా నిజమేందో తేల్చి ఓటేసినట్టయితే మంచి ప్రభుత్వం వస్తుంది, మంచి పనులు జరుగుతాయి. అందుకే దయచేసి మీరందరూ కూడా ఈ విషయాలు గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. ఈ గులాబీ జెండా ఎగిరిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. ఎవలా అరిసేది అరవకును, ఎందుకు అరుస్తావు పిచ్చోన్లాగా? నువ్వు ఒక్కని అరిసి ఇంతమంది జరగొడుతుంది కదా. అది మీ అందరికి తెలుసు, గులాబీ జెండా మీ ముందరనే పుట్టింది. చాలా కష్టపడి రాష్ట్రాన్ని సంపాదించింది. ఈ 10 ఏళ్ళు ప్రభుత్వం నడుస్తూ ఉంది. 10 ఏళ్ళ కన్నా ముందు ఏముండే మన పరిస్థితి, మన మహబూబ్ నగర్ జిల్లా, మన నాగర్ కర్నూలు జిల్లా, మన పాలమూరు, ఈ 10 ఏళ్ళలో ఎంత మార్పు వచ్చింది మీరు ఆలోచన చేయాలి తప్పకుండా. 2వది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు. వాళ్ళ టైంలో ఏమైంది, ఏం జరిగింది తప్పక మీరు విచారించాలి దయచేసి. ఎందుకంటే ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. మన తెలంగాణ మనకుంటే మనకి ఇంత గోస ఎందుకు వచ్చు? 58 ఏళ్ళు గొడగొడ ఏడ్చినాం మనం, కరువుల పాలైనాం, మంచినీళ్ళకు నోసుకోలే, కరెంటుకు నోసుకోలే, సాగునీళ్ళైతే లేనే లేకుండే, బొంబాయికి వలసలబోవుడు, పద్మశాలీలు చచ్చిపోవుడు, చేనేత కార్మికులు
రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పులు భరించలేక ఇంత ఘోరమైన పరిపాలన మీరందరూ చూసినారు మీకు తెలువని విషయం కాదు నేను కొత్త విషయం చెప్తలేను వాళ్ళ పరిపాలన అది 50 ఏళ్ళు రాజ్యం చేసినారు అనవసరంగా తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కొంచెం ఆంధ్రలు కలిపిన 69 లో మళ్ళీ ఉద్యమం చేస్తే 400 మందిని కాల్చి చంపేశారు ఆ తర్వాత 2001 లో మళ్ళీ మనం ఉద్యమం పెడితే 2004 లో వచ్చారు తప్పక మేము తెలంగాణ ఇస్తాం మీరు మాత్రం పొత్తు కలుగున్నారు పొత్తు కలిసినం కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది ఇక్కడ అధికారం వచ్చింది ఢిల్లీలో అధికారం వచ్చింది మరి ఇచ్చిన మాట మీద ఉండాలి కదా 2005 లో 2006 లో తెలంగాణ ఇయ్యాలి కదా ఇయ్యలే 14 15 ఏళ్ళు సతాయించినారు చాలా పెద్ద ఉద్యమాలు చేసినాం సకల జనల సమ్మేని ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి నిరార దీక్షలు బట్టి ఎక్కడోడ అక్కడ చేసినాం చివరికి నాకు తిక్క ఊట్కొచ్చి కేసీఆర్ సత్తుడో తెలంగాణ వత్తుడో ఇక కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన ఏదో ఒకటి తేలాలని చెప్పి ఆమరణ దీక్ష కూసుంటే అప్పుడు దిగొచ్చి ప్రకటన చేసినారు కొని అప్పుడన్న ఇచ్చినరా ఇయ్యలే మళ్ళీ వెనకకు పోయినారు మళ్ళీ దోకా చేసినారు టిఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు చాలా ఇబ్బంది పెట్టినారు అనేక మంది మన పిల్లలు చచ్చిపోయినారు ఆ అవస్థలో ఆ బాధలో ఉద్యోగస్తులందరూ రోడ్ల మీదకి వచ్చినారు బస్సులు కూడా బంద్ పెట్టినాం దసరా పండుగ బతుకమ్మ పండుగ ఉంటే కూడా ఆర్టీసీ బస్సులు కూడా బంద్ పెట్టినాం అంత పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్యమం జరిగితే 33 పార్టీలు దేశంలో మనకు మద్దతిస్తే అప్పుడు ఇక తప్పదురా అని చెప్పి దిగొచ్చింది ఇది కాంగ్రెస్ చేసిన మోసం కాంగ్రెస్ పరిపాలనలో ఏమేం జరిగినాయి కృష్ణానది పక్కకే ఉన్నది మహబూబ్నగర్ జిల్లాకు అటు గోదావరి ఉన్నది కనీసం మంచినీళ్ళన్న ఇచ్చిండ్రా మంచినీళ్ళ కూడా నోసుకోలే మనం రెండు జీవనదులు ఉండే గడ్డ మంచినీళ్ళు కూడా ఇయ్యలే వాళ్ళ 50 ఏళ్ళ పరిపాలనలో చాలా బాధలు పడ్డాం దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది తెలంగాణ వచ్చినప్పుడు కొత్త కుండల ఈగదు వచ్చినట్టు కొత్త సంసారం ఏం చేయాలనో తెలియదు పెద్దలందరిని మాట్లాడి ఆర్థిక నిపుణులతో మాట్లాడి ఉన్న బడ్జెట్ ఏందో చూసుకొని ఒక లైన్ పట్టినాం ఆ లైన్ ఏంటంటే పేద సాధాలను ఆదుకోవాలి వాళ్ళకి సంక్షేమం జరగాలి అని పెన్షన్ 200 రూపాయలు ఉండే కాంగ్రెస్ జమానాలు అంతకుముందు ఇంకా తక్కువ ఉండే 200 రూపాయలు నేను అడిగిన ఆఫీసర్లను ఎందుక ఇది ఎవరి ముక్కలు పెడతారు 200 రూపాయలు అసలు పెన్షన్లు మనం ఎందుకు ఇస్తున్నాము అని అడిగిన నేను ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్ పెన్షన్ దానికి ఏమైనా అర్థం ఉన్నదా వాటికైనా ఇస్తున్నామా అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం అన్నారు ఉద్దేశం ఏంటంటే సమాజంలో కొందరు అనుకోకుండా విధివంచితులు అవుతారు ఒక ఆమెకు పాపం భర్త చచ్చిపోవచ్చు ఒక ఆయన పెద్ద మనిషి ముసలోడు కావచ్చు ఆయన పిల్లలు ఉండవచ్చు లేకపోవచ్చు అట్లనే ఒక ఆమె భర్త చనిపోయి ఉండొచ్చు ఇంకొక ఆమె భర్త వదిలిపెట్టి ఉండొచ్చు బీడీ కార్మికులు ఉండవచ్చు కొంతమంది ఆధారం లేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇవాళ మంచుకున్నాం దేవుందా ఇవాళ మనం మంచుకున్నాం అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే ఓ కాలు చేయి పోవచ్చు అంగవైకల్యం రావచ్చు ఇట్లా అనుకోకుండా కొంతమంది సమాజంలో విధివంచితులు అవుతారు ఈ విధివంచితులను ఎవరాదుకోవాలి సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వమే మనం కాపాడాలి కాబట్టి 200 ఇచ్చి వాళ్ళ ముక్కులో పెడితే ఎడబెట్టుకోవాలి దేనికి సరిపోతుంది ఏంది మీ ఏం కోరుతుండ్రు అని అడిగింది నేను ఏం కోరుతున్నా అంటే ఈ విధివంచితులు ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు కనీసం పప్పో పులుసో తిని వాళ్ళ జాల వాళ్ళు ఉండేట్టు కావాలి అని చెప్పినాం దాంతో మొట్టమొదటిసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేసుకున్నాం ఆ తర్వాత 2000 చేసుకున్నాం ఆ తర్వాత రేపు గెలిస్తే పెన్షన్ 5000 రూపాయలు చేసుకోబోతా ఉన్నామని నేను మీకు తెలియజేస్తా ఉన్నా పేదల సంక్షేమం మీరు ఎప్పుడైనా అనుకున్నారా చరిత్రలో కంటివేలుగానే ప్రోగ్రాం పెడతారు 3 కోట్ల మంది కంటి పరీక్షలు చేస్తారు అక్కరున్నోళ్లకు 80 లక్షల మందికి కళ్ళద్దాలు ఇచ్చినాం గ్రామాలలో అదంతా మీ ఊర్లలో మీ కళ్ళ ముందరనే జరిగింది ఇలా ఆడబిడ్డలు ప్రసూతికి పోతే అమ్మఒడి వాహనంలో తీసుకెళ్ళి
మంచిగా ప్రసవం చేయించి అవసరమైన కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మాయి ఊడితే 13,000 ఇచ్చి అబ్బాయి ఊడితే 12,000 ఇచ్చి ఈ విధంగా అది కూడా ఆదుకుంటా ఉన్నాం పెళ్లి చేసుకునే వాళ్ళకి భారం అవుతదని కళ్యాణ లక్ష్మి పథకం పెట్టుకున్నాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మంచి సంక్షేమ కార్యక్రమాలు చేనేత కార్మికులను కూడా ఆదుకుంటా ఉన్నాం 50% వాళ్ళకి అవసరమైన నూలు రంగులు ఇచ్చి వాళ్ళని కాపాడుతా ఉన్నాం గీత కార్మికులను ఆదుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి ముదిరాజ్ బిడ్డలు చేపలు పట్టుకునే వాళ్ళు గంగపుత్రులు 33,000 కోట్ల రూపాయల చేపలు ఎగుమతి అయినాయి తెలంగాణ రాష్ట్రం నుంచి యాదవ సోదరులు గొర్రెలు పెంచుతారు ఎన్నడూ ఎవడు ఒక గొర్రె ఇయ్యలే మనం తెచ్చి లక్షలాదిగా గొర్రెలు పంపిణీ చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా ఇలా తెలంగాణలో గొర్రెలు ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో అనే పేరు మనకు వచ్చింది ఇట్లాంటి ఒక వర్గం అనకుండా ఒక కులం అనకుండా అందరిని కడుపులో పెట్టుకోవాలని చెప్పి కార్యక్రమాలు చేసినాం రైతులు దీని తర్వాత రైతులు రైతులకు ఇప్పుడు నాగమ్మ గారు చెప్పినారు రైతులకు ప్రాజెక్ట్ కాలువల ద్వారా నీళ్లు బారితే అన్ని రాష్ట్రాలలో కూడా పన్నులు ఉంటాయి ఒక తెలంగాణలోనే పన్నులు లేవు కల్వకుర్తి ద్వారా వారే వాటికి మీకు ఏకైన ట్యాక్స్ లేదు పాత బకాయిలు ఉంటే కూడా రద్దు చేసినాం అట్లనే కరెంటు 24 గంటల కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం దాంతో పాటు పెట్టుబడికి మీరు వడ్డీకి పోకుండా మిత్తిలకు తెచ్చి బాధపడకుండా రైతు బంధు సాయం చేస్తా ఉన్నాం అదే విధంగా ఎవలన్న రైతు అదృష్టం బాగాలేక చనిపోతే 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కూడా పెట్టినాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందరనే ఉన్నాయి నేను ఎక్కడో స్టోరీ మీకు చెప్తలేను ఎక్కడో విషయం చెప్తలేను దాని తదనంతరం మీరు పండించిన వడ్లు కూడా 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా వడ్లని కూడా ప్రభుత్వం కొంటా ఉన్నది మీరందరూ చూస్తా ఉన్నారు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఒకటి ఇందిరమ్మ రాజ్యం తెస్తారట మళ్ళా ఇందిరమ్మ రాజ్యంలో ఏముండే మన్నుండేనా ఏమి లేకుండే ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి సాగులు తత్తే ఎన్టీ రామారావు వచ్చినాక కదా 2 రూపాయల కిలో బియ్యం పెట్టింది ఇందిరమ్మ రాజ్యం మంచిగుంటే 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు పెట్టవలసి వచ్చింది ఏం పని మీద పెట్టవలసి వచ్చింది ఒక ఆ విధంగా ఇందిరమ్మ రాజ్యం తెత్తమని మాట్లాడుతున్నాం ఇందిరమ్మ రాజ్యంలోనే మనోళ్ళం గాల్చి చంపారు ఇందిరమ్మ రాజ్యంలోనే ఎన్కౌంటర్లు అయినాయి ఇందిరమ్మ రాజ్యంలోనే రక్తపాతం అయింది మత కలవలు అయినాయి హైదరాబాద్లో మరి ఇలా మళ్ళా ఇందిరమ్మ రాజ్యం తెత్తమని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా కేసీఆర్ ప్రజలు కట్టిన డబ్బులన్నీ పన్నులను రైతు బంధు వేస్ట్ ఇస్తున్నాడు అని మాట్లాడుతున్నారు రైతు బంధు వేస్టా మీరు చెప్పాలి రైతు బంధు వేస్టా రైతు బంధు ఉండానా ఖచ్చితంగా ఉండానా రైతు బంధు ఖచ్చితంగా ఉండుడే కాదు అది 16,000 రూపాయలకు పెరుగుతుంది మీరు మర్రి జనార్దన్ రెడ్డిని గెలిపిస్తారు మీరు సపోర్ట్ కొట్టుడు కాదు ఎప్పుడైతుంది మర్రి జనార్దన్ రెడ్డి గెలిస్తే అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఇవ్వడా పనిలేదు దానికి ఆ పక్కకున్నాడని ఆపచ్చు కదనే ఆ పక్కకున్న మనిషిని ఆపాలి కదా మర్రి జనార్దన్ రెడ్డి గెలిస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది వేరే వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మీరు చాలా దీర్ఘంగా ఆలోచన చేయాలి ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు మన పిసిసి అధ్యక్షుడు ఎందుకు అరుస్తారు ఆయనకు అర్థం కాదు ఎందుకు అరుస్తావు నువ్వు నేను మాట్లాడుతున్నా నీకు అర్థమవుతలేదా నేను మాట్లాడేది ఇంద్రావద్ద జనానికి ఆ పక్కకున్న పెద్ద మనుషులను కంట్రోల్ చేయండి మనోడైతే మా అట్లా అరబడి మరి జనార్దన్ రెడ్డి మనోడేనా మనోడే అంటావా మనోడైతే అట్లా అరబడి మరి పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు ఇవాళ 24 గంటల కరెంటు కూడా వేస్ట్ ఇస్తాడు కేసీఆర్ 3 గంటలు ఇస్తే సరిపోద్దు అంటుడు సరిపోద్దా 3 గంటల కరెంటు ఎన్ని గంటలు ఉండాలి వినవాడతలేదు
ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే ఒకసారి చేతి లేవటం దయచేసి. జరగ టీవీ కెమెరాలు అక్కడ దిగినరా బాబు, అది దిగింది. జనం ఏమంటుందో తెలియని దేశానికి. 24 గంటలు ఉండాలి కదా. ఇది మీరు అంటున్నారు, పిసిసి అధ్యక్షుడు అంటాడు అవసరమే లేదు, 3 గంటలకు 3 ఎకరాల పొలం పారుతుంది వేస్ట్ అంటాడు. 3 గంటలలో ఎట్లా పారుతుంది అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. రైతుల దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? 3 HP ఉంటుంది, లేకపోతే 5 HP ఉంటుంది, అంతే కదా. నేను కూడా కాపోను, నేను వ్యవసాయం చేస్తా, నాకు తెలుసు ఆ సంగతి. ఇలా ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఏంది? 10 ఏళ్ళ నుంచి మేము కష్టపడి ఇలా ఇండియాలో ఎక్కడ ఇయ్యరు 24 గంటల కరెంటు. ప్రధానమంత్రి మోడీ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. మొత్తం భారతదేశంలో 24 గంటలు మంచి కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. దాన్ని తీసేస్తామంటారు. ఇంకోటి ఇంకా డేంజర్ మాట చెప్తాను, చాలా పెద్ద డేంజర్. ఇది ఎవరో వచ్చేవాడు చెప్తలేడు. రాహుల్ గాంధీ, బట్టి విక్రమార్క, మన పిసిసి ప్రెసిడెంటు కట్ట కట్టుకొని చెప్తా ఉన్నారు. నిన్నగాక మొన్న ఎన్టీవీలో చెప్పిండు ఆయన, బట్టి విక్రమార్క. వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఎత్తారట. ధరణితో ఎంత లాభం ఉంది? ఏం జరుగుతుంది ధరణితోని? ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీ భూమి మీద మీ హక్కు మారాలంటే మీ బొటన బయలు పెడితేనే మారుతుంది. అలా మీ బొటన బయలు పెట్టకపోతే మీ భూమి మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని నేను మనవి చేస్తూ ఉన్నా. అది ధరణి మీకు ఇచ్చిన అధికారం. ఇంతకుముందు ఆఫీసర్ల దగ్గర ఉండే, గవర్నమెంట్ దగ్గర ఉండే ఆ అధికారాన్ని మేము రైతులకు ఇచ్చినాం. మరి మీరు దాన్ని ఉంచుకుంటారా, పూడగొట్టుకుంటారా, మీరు విచారించుకోవాలి. ఇలా మేము రైతు బంధు పైసలు ఇస్తున్నాం, మీరు ఆలోచన చేయాలి. మీరు వడ్లు అమ్మిన పైసలు కూడా మీ బ్యాంకులో ఇస్తూ ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి అవి? ఆ పైసలు ఎట్లా వస్తున్నాయి? అక్కడ మేము హైదరాబాద్లో మీకు ఎన్ని పైసలు అయితే పంపుతున్నామో అవి పంపంగానే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మాట్టున్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులలో డబ్బులు ఉంటున్నాయి. మరి రేపు ధరను తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి? అంటే మళ్ళీ పాత కథేనా? మళ్ళా పట్వారీలు, మళ్ళా పానీనకళ్ళు, మళ్ళా MRO ఆఫీసులు, మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసులు, ఇవే తిరిగాన్నా మళ్ళా ఏమవుతుంది? మనం పోయినామనుకో, నీకు ఎన్ని ఎకరాలున్నది? 6 ఎకరాలున్నది. ఎంత వస్తుంది రైతు బంధు? ఎంత వస్తుంది? 60,000 వస్తుంది. తెలావు 20,000 లావు, లేకపోతే సంతకం పెట్టాను, అంతే కదా. ఇంతకుముందు చూడలేదా కాంగ్రెస్ రాజ్యంలో? కాంగ్రెస్ రాజ్యంలో ఆపద్ బంధు అని పెట్టిండ్రు. ఏంది ఆపద్ బంధు? ఎవడైనా చచ్చిపోతే ఇతం 50,000 అని. ఒక్కని కూడా 50,000 ఇవ్వలే. 6 నెలలో ఏడాదో తిరిగితే, చెప్పులు అరిగితే ఆఖరికి ఒక 10,000 20,000 జేబులు పెట్టి ఇవ్వన్నారు. మళ్ళా గదే రాజ్యం రావన్నా? మళ్ళా భూములు ఒకరి భూములు ఒకరికి రాసి తాకట్లు పెట్టి కేసుల చుట్టూ దింపి, ఆఫీసుల చుట్టూ దింపి, రైతుల దగ్గర లంచాలు పుంజి మళ్ళా దళారీల రాజ్యమే రావన్నా? మీరు ఆలోచన చేయాలి. ఇలా రైతులు, ఇది మామూలు విషయం కాదు. ఈ ఎలక్షన్ నేను చెప్తున్న తెలంగాణ ప్రజల యొక్క జీవన మరణ సమస్య. ఇది మన బతుకు తెరుగు ముచ్చట. అందుకనే మీకు ముందుగా చెప్పింది, ఆలోచనతో ఓటేయాలి. వాటికి ఎటువంటి తట అగాధం, మా సినాని చెప్పిండు, మా బామ్మర్ది చెప్పిండు అని ఓటేస్తే ఆగమాగం అయితే ధరణి పోతుంది, కరెంటు కాటగలుగుతుంది, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. ఇక వాడేటో వీడేటో, తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు సల్లే, మనం గుల్లే, అంతే కదా. ఇలా మేము ఇంత కష్టపడి కాంగ్రెస్ వాళ్ళ రాజ్యంలో ఏం పేరు పెట్టారు మనకు? మన ప్రాజెక్టుల పేర్లు ఏంటి? మహబూబ్నగర్ జిల్లా, పాత మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల పేరు పెండింగ్ ప్రాజెక్ట్. జిల్లా పేరే పెండింగ్ జిల్లా. మరి ఇవాళ ఎట్లొస్తున్నాయి నీళ్లు? 30 ఏళ్ళు పండబెట్టినటువంటి కల్వకుర్తి స్కీము ఇప్పుడు ఎట్లా తయారై వచ్చింది? ఇప్పుడు నీళ్ళు ఎట్లొస్తున్నాయి? ఇలా ఏ డాంబర్ రోడ్డు మీద చూసినా వడ్ల కళ్ళాలి, వడ్ల కుప్పలే ఎడవచ్చున్నాయి. నేను తెలంగాణ మొత్తం తిరుగుతున్నా కదా, ఎక్కడ చూసినా ధాన్య ప్రాసులే, ఎక్కడ చూసినా. ఇవాళ తెలంగాణ 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తూ ఉంది. 3 కోట్ల టన్నులు
కాంగ్రెస్ రాజ్యంలో మనకి ఏం పేరు పెట్టిండ్రు? మీ బ్యాక్వర్డ్ ఏరియా, మీకు వడ్లు వండాయి, మీకు పంటలు వండియే రాదు, మీకు తెలివి లేదు, మీరు వెనకబడ్డారు అని మాట్లాడిండ్రు. మరి వెనకబడ్డం అని ఆ సన్నాసులు మాట్లాడిండ్రు. మరి అలా 3 కోట్ల టన్నుల వడ్లు ఆడికెళ్ళి వచ్చే ఎట్లా వండే? మరి అంటే శేషి చోటు ఉంటే అవుతుంది. మళ్ళా కాంగ్రెస్ దాన్ని నమ్ముకొని పోతే వైకుంఠం ఆటలో పెద్ద పంపింగినట్టు అవుతుంది. మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఇది చాలా ప్రమాదం. ధరను తీసేస్తే నష్టపోయేది రైతులు, వచ్చే డబ్బులు ఆగిపోతే మళ్ళీ పైరవకాలు వస్తారు. ఇలా మీ కడుపులో చల్లగదలకుండా, మీ ఇంట్లోకెళ్ళి మీ అడుగు బయట పెట్టకుండా మీకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇలా 24 గంటల కరెంట్ ఎవడు తెచ్చిండు? తెలంగాణ కోసం దీక్ష పట్టి పానం పోయేదా కొట్లాడి, పేగులు తెగదా కొట్లాడి తెలంగాణ ఎవడు తెచ్చిండు? ఇలా మీ ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు తెచ్చిచ్చిన వాళ్ళు ఎవరు? ఓడు వెనకటికి అన్నాడట, మీరంతా వంటలు వండిపెట్టు, నేను యాలకొచ్చి వడ్డిస్తానడట. ఈ యేషం గట్లే ఉన్నది. ఈ నీళ్ళు తిప్పలబడి చేస్తే కింద మీద పడి ఇలా కొద్దిగా తువ్వకొచ్చినాం, కొద్దిగా ముఖాలు తెల్లబడుతున్నాయి, రైతుల అప్పులు తీరుతున్నాయి, రైతులు సొంత పెట్టుబడి పెట్టుకునే స్థాయికి వస్తూ ఉన్నారు. దీన్ని చెడగొట్టుకోవద్దు అని నేను చెప్తా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను? 15-16 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాడినిగా నేను మీకు క్షేమం కోరుతా తప్ప మీకు చెడు జరగాలని కోరను. అందుకోసం దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ విషయాలు ఆలోచించకుండా ఆగమాగం ఓటేస్తే కింది మీద అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఒక విషయం స్పష్టంగా అర్థమైపోయింది. మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇంత పెద్ద గ్రౌండ్లో మీటింగ్కి వచ్చిందంటే మరి జనార్దన్ రెడ్డి గెలుపు ఖాయమైపోయింది అలా డౌటే లేదు. 100% ఆయన గెలిచిపోయింది. చాలా భారీ మేయార్టీ కూడా వస్తుంది అలా అనుమానం కూడా లేదు. జనార్దన్ రెడ్డి లాస్ట్ టైం అడిగితే మార్కండే లిఫ్ట్ చెప్పినాం, 3 రోజుల నుంచి దుంకుతా ఉన్నది. ఆ లంబాడి తండాలకు 5 గ్రామాలకు బ్రహ్మాండంగా 8,000 ఎకరాలకు నీళ్లు వాడతాయి. చాలా సంతోషం. జనార్దన్ రెడ్డి మంచి వ్యక్తి, పనిచేసే నాయకుడు, ప్రజల్లో ఉంటాడు. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం పేద సాదాల పెళ్లిళ్ళు కూడా చేస్తాడు, సామూహిక వివాహాలు చేస్తాడు, అక్కడున్న ఆదుకుంటాడు. ఆయన డబ్బు కోసం ఆశించి రాజకీయాలలో లేడు. ఆయన మంచి వ్యాపారవేత్త, దేవుడు ఆయనకు ధనమిచ్చిండు. ఆయన డబ్బుల కోసం రాజకీయాలలో లేడు. మీకు తెలుసా విషయం? ఆయన ఇంతకుముందు అడిగిండు. ఇంకోటి మీకు తెలియాలి, నాగర్ కర్నూలు నిజాం జమానాలో జిల్లా ఉండే, నడమల కాంగ్రెస్ వాళ్ళు ఆగం చేసింది.